నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్న కేటీఆర్ రాష్ట్రంలో 26,000 బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదామని వెల్లడి సింగరేణిని కేసీఆర్ దివాలా తీస్తున్నారన్న రేవంత్ రెడ్డి సీఎండి శ్రీధర్ను కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరమన్న మేరకు ఎంపీ చేగుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి రామయ్యపేటలోని మంజీర విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్న విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఉపకరణాలు ప్రయోగాలు విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26,000 పాఠశాలలను అభివృద్ధి చేశామని తెలిపిన ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2,000 మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ 86,000 రూపాయలు ఉంటుందన్న ఆయన విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలు రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ల ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ నీట్ కానీ పోటీ పరీక్షలన్నిటికీ సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడి ఉంది. ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతుల్లో పెడతా ఉన్నాము. దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేది ఏమంటే మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు మీ లెక్చరర్లు మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం. ఈ ట్యాబ్లని దయచేసి ఇందులో నీట్గా సమర్థవంతంగా వాడండి, చదువుల కోసం వాడండి. ఇందులో మళ్ళీ ఇంటర్నెట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అడ్డమైన కార్యక్రమాలు మాత్రం చేయకండి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జీవో 58-59 ప్రకారం ఇళ్ల పట్టాలను పొందినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జీవో 58-59 ప్రకారం ఇళ్ల పట్టాలను పొందినట్లయితే భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అదేవిధంగా తమ అవసరాలు తీర్చుకునే విధంగా ఎంతో ఉపయోగపడతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 3 లబ్ధిదారులకు జీవో 58-59 సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి పట్టా సర్టిఫికెట్లను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందనే ఉద్దేశంతో ఆ కుటుంబం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 116 రూపాయల చెక్కును అందించడం జరుగుతుందన్నారు. 121 గజాల లోపు స్థలం నుండి దరఖాస్తు చేసుకున్న వారికి జీవో 58 ప్రకారం పట్టా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా 200 గజాల స్థలం ఉంటే ఎక్కువ ఉన్నవారికి జీవో 59 ప్రకారం ఓనర్షిప్ సర్టిఫికెట్ అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలి అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. పేదవారికి మరి పెళ్లి అంటే పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మరి వారిని కూడా గౌరవించి సమాజంలో మరి వారికి సరి అయిన స్థానం కల్పించి మరి వారిని ఒక మంచి మనసుతో మరి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు
మరి కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ అనే నామకరణం చేసి గత 8 సంవత్సరాల నుంచి మరి దీన్ని మరి అన్ని మరి బీద పడుగు బలహీన వర్గాలు కావచ్చు లేనోళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మరి సమాన స్థాయిలో ఉంచాలని చెప్పి మరి పెళ్లి చేసుకొని మా పక్కదారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం రాష్ట్రమంతటా మరి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మరి ఈరోజు పేదలకు మరి ఎల్ల వేళల ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం మరి దీని అందరూ కూడా ప్రభుత్వం మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక ఇంటి పెద్దలాగా మరి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కానీ మరి దీనికి కళ్యాణ లక్ష్మి ద్వారా కొత్తన మేలు జరుగుతుందని దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దీనికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ పేరు పేరున నాయకు నమస్కారం కేవలం గతంలో వాస్తవంగా కూడా కొన్ని కులాలకే పరిమితం ఉండే ఈ స్కీమ్ కళ్యాణ లక్ష్మి గారి షాదీ ముబారక్ గారి కానీ కేసీఆర్ గారి కాలంలో వచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైతే బీదవారు ఉన్నారో నేను వాళ్ళకు అండగా ఉంటానన్నటువంటి హామీ ఇచ్చి లక్ష 116 రూపాయలు మీకు బిడ్డల పెళ్లిలకు ఇస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను పెద్ద మామగా ఒక అన్నగా సహకరిస్తా ఉన్నాడు అది తీసుకొని మీరు నిజంగా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎవరైతే బాకీ తెచ్చినో బాకీ కట్టుకోవాలి ఎవరైతే బాకీ తీయలేదో వారు రాబోయే దినాల్లో అయితే ఎంపీ గారు కుత ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజల పట్ల శాపంగా మారిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు కేసీఆర్ ఒకరి వల్ల తెలంగాణ రాలేదని ప్రజల పోరాటం వల్లే వచ్చిందని తెలిపారు మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో సదస్సు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ను కోదండరాం రిలీజ్ చేశారు తెలంగాణ ఉద్యమకారులంతా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు ఉద్యమకారుల నుంచి వచ్చిన సలహాలు సూచనలతో భవిష్యత్తు కార్యాచరణను మేము అనుకునేది ఏంటంటే కేసీఆర్ ఢిల్లీలోటి మాట్లాడుతుంటాడు గల్లీలోటి చేస్తున్నాడు ఆయన రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నాడు ఇక్కడ డాక్టర్ జెకిల్ అండ్ హైడ్ అంటారు కదా ఆ రకంగా ఢిల్లీ పోతేనేమో అత్యంత ప్రజాస్వామికవాదిగా మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చేసరికి నిరంకుశ పాలకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ వైరుధ్యమే ఇవాళ డిఆర్ఎస్ ఎదుగుదలకు ఆటంకం ఈ వైరుధ్యమే ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారింది ఈ వైరుధ్యం వల్లనే ఇవాళ బీఆర్ఎస్ అనేది తెలంగాణ అభివృద్ధికి ఇవాళ ప్రధానమైన అవరోధంగా ఆటంకంగా ఒక రకంగా చెప్పాలంటే ఏ ఉద్యమం వల్ల ఇవాళ తెలంగాణ ఏర్పడిందో ఏ ఉద్యమం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ ఉద్యమానికి ఇవాళ బీఆర్ఎస్ అనేది ప్రథమ శత్రువుగా మారింది ఇది మాత్రం మేము ఖచ్చితంగా గుర్తిస్తున్నాం చెప్పదలిచి రాజకీయ పార్టీలనే కాకుండా కార్మిక సంఘాలపై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్ కుటుంబం వేలాది కోట్లను కొల్లగొడుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు మోదీ కేసీఆర్ ది అవిభక్త బంధమన్న ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నాటకాలు ఆడుతున్నారన్నారు హాస్యహాస్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో కలిసి భూపాలపల్లిలోని కేటీకే 5 ఇంక్లేవ్ వద్ద గేట్ మీటింగ్ లో రేవంత్ పాల్గొన్నారు ఎనిమిదేళ్లుగా శ్రీధర్ ను సీఎండిగా కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ఆయన సింగరేణిని దివాలా తీయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఒక్కసారి కాదు రెండు సార్లు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ విషయం ఆ పక్కన పెడితే వాళ్ళ కుమార్తెనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు ఆర్టీసీ కార్మికులకు హరీష్ రావు గారు గౌరవ అధ్యక్షుడు ఇవాళ రాజకీయ పార్టీలే కాదు కార్మిక సంఘాలకు కూడా వాళ్ళ కుటుంబమే గుత్తాధిపత్యాన్ని బిగించడానికి కార్మికులను తమ గుప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేసిండ్రు ఇవాళ అన్ని వ్యవస్థల్ని సంస్థల్ని అధికారాన్ని తమ గుప్పెట్లో పట్టుకొని అధికారాన్ని చెలాయించి ఆ అధికారం ద్వారా వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే చంద్రశేఖరరావు గారి కుటుంబం పనిచేస్తుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల కష్టాలు తీర్చడం కోసం ఆ కుటుంబం ఆలోచన చేస్తలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు మీ సమస్యలకు పరిష్కారం దొరకలేదు ఇవాళ
కష్టాలు ఉన్న ఏ కుటుంబాన్ని పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తన కుటుంబ సభ్యులను ఎలా అంటారని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబం మెడికో ప్రీతి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని అడిగారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో హాస్యహ జోడో యాత్ర కొనసాగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. ప్రీతి ఘటనలో ఎందుకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఓడీలను సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. మీరు ఆలోచన చేయండి, ఇయాల ఎన్నడు మనతో మాట్లాడలే, ఎన్నడు మనల్ని పిలవలే, ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే, ఏ రోజు మనం చచ్చిపోతే చూడనికి రాలే. ఇయాల మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు. ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాదులో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం. తల్లిదండ్రులు కూలికి పోతే నాలుగేండ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి. మీరు టీవీలలో పేపర్లలో చూసారు, సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తుంది దుఃఖం ఏందో, కడుపు కోత ఏందో. నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు, అమ్మా నాలుగేళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుంది, ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము మనల్ని కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో ఓ 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా? చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, మరో సంవత్సర కాలం పాటు తమ పదవి కాలం ఉన్నందున గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో సీసీ రోడ్లతో పాటు మురుగు కలవల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్ తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో 14వ వార్డులోని ఎన్జీఓస్ కాలనీలో వార్డు సభ్యుడు అన్నం రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, మరో సంవత్సర కాలం పాటు తమ పదవి కాలం ఉన్నందున గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి వార్డులో సీసీ రోడ్లతో పాటు మురుగు కలువల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్ అన్నారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డులోని ఎన్జీఓస్ కాలనీలో వార్డు సభ్యుడు అన్నం రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ చేగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, దాదాపు అన్ని వార్డులలో సీసీ రోడ్లు మురుగు కలువల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తూ గ్రామాన్ని పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే ఎన్జీఓస్ కాలనీలో మొత్తం నీరు చేరడం జరుగుతుందని, దీంతో చాలా ఇబ్బందులు పడటం జరుగుతుందని, వచ్చే వర్షాకాలం సీజన్ వరకు సమస్యలు లేకుండా చూడడానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకట లక్ష్మీ రఘురాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, 14వ వార్డు సభ్యుడు అన్నం రవికుమార్, సూరిబాబు, శ్రీలత కుమార్, చంద్రుగు రవి, వెంకట్, శ్రీనివాస్, మహేష్, రాజేష్, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎన్జీఓస్ కాలనీలో మన చేగుంట సర్పంచ్ మంచిగడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్ కూడా మంచి యాక్టివ్గా మాకు పనిచేస్తున్నాడు, ఆయనకు కూడా రవికి కూడా పేరు పేరున్న అభినందనలు. అదేవిధంగా మా ఎన్జీఓస్ కాలనీలో మీరు చేపట్టినందుకు ఎన్జీఓస్ కాలనీ తరఫున మా ప్రత్యేక సర్పంచ్కి, వార్డు మెంబర్లకు, వాళ్ళ పారకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బందిగా ఉన్నది, అది ఒక్కటి అది కూడా సాల్వ్ చేస్తే సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ఎంపీటీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడనే, ఎంపీటీసీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తే అక్కడ రైల్వే స్టేషన్ నుంచి వాటర్ వచ్చి ఇబ్బంది అవుతుంది, అన్నీ ప్లాట్లు ఇంకా కట్టలేదు కాబట్టి అన్నీ మునిగిపోవడం జరుగుతుంది, కార్లు కూడా మునిగిపోతుంది కాబట్టి దాన్ని ఏదైనా సాల్వ్ చేసినట్టు సర్పంచ్ గారి దృష్టికి మా ఎన్జీఓస్ కాలనీ తరపు నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన చేగుంట మండలం చేగుంట గ్రామంలో ఎన్జీఓస్ కాలనీలో ఇప్పటివరకు చాలా సీసీ రోడ్లు వేసాము, ఈ కాలనీలో డ్రైనేజీలు కూడా కట్టినాము. అదేవిధంగా ఒక 2 ఇరికైన ఇబ్బంది అయినా ఉండే ప్లేస్లు ఉండే వాటికి కూడా ఇవాళ ఆల్రెడీ సీసీ రోడ్డు శంకుస్థాపన చేసాము. ఇది మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి 5 లక్షల 160 మీటర్ల వరకు దీనికి తీర్మానం ఇవ్వబడింది. అదేవిధంగా మన చేగుంట్ల ఇంచుమించు
అన్ని వీధుల్లో 14 వార్డులలో అన్ని సీసీ రోడ్లు, అన్ని డ్రైనేజీలు మరియు ఎంఎక్స్ లైట్లు, శానిటేషన్ అన్ని విధాలుగా చేగుంట సంపూర్ణంగా సంపూర్ణ గ్రామంగా అన్ని డెవలప్మెంట్ చేయబడ్డది మా మన యొక్క వార్డ్ మెంబర్ల పాలకవర్గ సభ్యుల సహకారంతో మరి అందరి ప్రజల సహకారంతో మరి మీడియా మిత్రుల సహకారంతో మరి మన కొత్త ప్రభాగడి ఎంపీ గారి సహకారంతో మన వీరందరితో మన చేగుంట గ్రామంను చాలా ఒక ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సమస్యల వలయం లేకుండా అన్ని తీర్చిదిద్దాము. ఇంకో మాకు ఒక సంవత్సరం కాలం పాలకవరం యొక్క సమయం ఉన్నది. మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈ ఘటన బంజారా హిల్స్ లో చోటు చేసుకుంది. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లో నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో అతను దురుసుగా ప్రవర్తించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 94 బీఏసీ పాయింట్లు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ఎస్ఐను కాలితో తన్నాడు. దీంతో అతనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువకుడు ఆహా ఓటీటీలో పనిచేసే గౌరవ్ గా పోలీసులు గుర్తించారు. గర్ల్స్ ని హెరాస్మెంట్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, మస్తు చేసిన నేను ఆల్రెడీ వీడియో తీసిన, ఐ సెండ్ ఇట్ టు ద హైకోర్ట్ అండ్ ఐ విల్ బి ద లాయర్ టు ఫైల్ ఎ కేస్ ఆన్ యు అకార్డింగ్ టు సెక్షన్ 123 ఐ విల్ ఫైల్ ఎ కేస్ ఆన్ యు. సెక్షన్ తెలుసా? తెలుసా సెక్షన్ లో హైకోర్ట్ కి పోయి మిస్టర్ గౌరవ్ అని అడుగు చెప్తారు. ఈజ్ ఎ లాయర్ ఓకే సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర వేళ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. ఫ్లెక్సీలు అడ్డుగా పెట్టారంటూ అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో బారాసా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి హాస్యహాస్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో అంబేద్కర్ సెంటర్లో బారాసా కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా అదే ప్రాంతంలో తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు కట్టారు. తమ బ్యానర్లకు అడ్డుగా పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన బారాసా కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ పర్యటన ముగిసి వారం రోజులు అవుతున్నా బారాసా వారు కట్టిన ఫ్లెక్సీలను పురపాలక అధికారులు తొలగించలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాలను సముదాయించి అక్కడ నుంచి పంపించారు. కాగా అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఓ కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పెట్టాల్సిన మీటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకొని 28వ తారీఖు పెట్టినాం. మేము వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఒకరు కూడా. కానీ మున్సిపల్ స్టాఫ్ పరంగా వైస్ చైర్మన్ గారు ఉండి ఇక్కడ దగ్గర ఉండి కట్టద్దు అంటాడు. ఎందుకంటే మున్సిపల్ స్టాఫ్ పరంగా 1 వీక్ కంటే ఎక్కువ ఫ్లెక్సీ ఉండదు, 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కావాల్సుకొని వచ్చి వాళ్ళ వర్గాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మిల్లులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరైన చర్య కాదు. రాబోయే రోజులలో మీ మీటింగ్లు బాగా ఉన్నాయి, ఖచ్చితంగా మమ్మల్ని కనుక డిస్టర్బెన్స్ చేస్తే ఒక్క మీటింగ్ కూడా ఇక్కడ భూపాలపల్లి సెంటర్లో ఈ జిల్లాలో పెట్టని మేము. టీఆర్ఎస్ మంత్రి వర్గ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా అడ్డుకునే ప్రయత్నం 100% చేస్తాం. ఈ పక్క వచ్చి మా ఫ్లెక్సీ నిర్మాణం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు బుల్లిపాయలతో విధానసభకు వచ్చారు. అధికారుల తలపై ఉల్లిగడ్డల బుట్టలను పెట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మెడలో ఉల్లి వెల్లుల్లిపాయల దండలు వేసుకుని కనిపించారు. మరికొందరు ఉల్లిపాయల దండలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉల్లి రైతుల సమస్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఉల్లి వెల్లుల్లికి తగిన ధరలు నిర్ణయించారు ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమావత్ వినోద్ ఆధ్వర్యంలో గిరిజన బిడ్డ మెడికో ప్రీతి మృతికి నిరసనగా మండలంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యా సంస్థల్లో విద్యార్థులతో కలిసి ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతిని అదే కాలేజీకి చెందిన సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆమెను శారీరకంగా మానసికంగా వేధించడంతో ఆమె మానసికంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఎప్పుడు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ఉన్నత వర్గాలకు ఓ న్యాయం, దళితులకు ఒక న్యాయం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిందితుణ్ణి ఎన్కౌంటర్ చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సులేమాన్, కరుణాకర్ రెడ్డి, వెంకట్, దుర్గాప్రసాద్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అర్హంతమైనటువంటి సంఘటన, దానికి నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ చాలా చింతిస్తూ ఉన్నది. విషయానికి వస్తే కాకతీయ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ధారావతి ప్రీతి అనే దళిత బిడ్డ, గిరిజన మహిళ, కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆలోచనతోటి మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. అదే కాలేజీకి చెందినటువంటి సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి, ఆమెకు కొద్ది రోజులుగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ర్యాగింగ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఆమె చాలా మనస్తాపానికి గురి అయి ఆ బిడ్డ, గిరిజన బిడ్డ ఆత్మహత్య చేసుకొని 5 రోజులుగా రిమ్స్ హాస్పిటల్లో సరైన వైద్యం అందక ఆ బిడ్డ మొన్నటి దినాన ఆదివారం రోజున 9:15 ప్రాణాలు ఇవ్వడం జరిగింది. దీనికి యూత్ కాంగ్రెస్ తరఫున మేము చాలా చింతిస్తున్నాము. మెదక్ జిల్లా రామేంపేట మండలంలోని ఆర్యవైశ్య భవనంలో బాలల హక్కులపై గ్రామస్తులకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం డీసీపీయూ ఆధ్వర్యంలో రామేంపేటలోని 6వ వార్డులో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 6వ వార్డు బాలల పరిరక్షణ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రామేంపేటలోని ఆర్యవైశ్య భవనంలో బాలల హక్కులపై జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కులను రక్షించడానికి బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, బాలల రక్షణ కమిటీల ద్వారా బాల బాలికలందరూ చదువుకునేలా బడికి వెళ్లేలా చేయాలని, బాల కార్మికులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో బాలల వివాహాలు అరికట్టాలనే ఉద్దేశంతో బాలల హింసకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కమిటీలు చురుగ్గా పనిచేయాలని, బాలల హక్కులను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ డీసీపీఓ కరుణశీల, పీఓ ఆంజనేయులు, మధుకర్, కౌన్సిలర్ దేమయ్య యాదగిరి, అల్లాడి వెంకటి, వార్డు ప్రజలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా జరుగుతుంది అంటే దాని మీద అటాచ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. సరే ఇప్పుడు అవన్నీ చెప్పిన పోప్స్ యాక్ట్ చెప్పిండు, చైల్డ్ మ్యారేజ్ చెప్పిండు, ట్రాఫికింగ్ చెప్పిండు. ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా అన్న, ఆడపిల్లలు కూడా అక్రమంగా రవాణా జరుగుతుంది. దాని తర్వాత పిల్లలని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది కూడా మన జిల్లాలో బాగా జరుగుతుంది. వద్దంటే మేము ఏం చేయాలనేది కూడా మన ఏఎన్ఎం గారు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆశావర్కర్ ఏఎన్ఎం ఉంటుంది, వాళ్ళ మీరు కన్సల్ట్ అయ్యి ఫ్యామిలీ ప్లానింగ్ అలాంటిది ఏం చేయించుకోవాలనేది కూడా వాళ్ళతో మీరు కన్సల్ట్ అయ్యి చేయించుకోవచ్చు. కానీ అనవసరంగా పిల్లల్ని వద్దనుకున్నప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళ భవిష్యత్తుని మీరు కరెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు వద్దనుకున్నా కూడా మీకు లీగలైజ్గా ఇంకొక ఫ్యామిలీకి మంచిగా మంచి ఫ్యామిలీకి మనం ఇద్దామనుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా మాకు అప్రోచ్ కండి. పిల్లలకు అంటే పిల్లలు అంటే 0 to 18 ఇయర్స్ అనుకున్నాం, పిల్లలకు వచ్చే సమస్యలని ముందుగా అంటే రాకముందే ఈ కమిటీ అనేది దాన్ని కట్టడి చేయాలి. అంటే సమస్యలు ఏమొస్తాయి, ఇప్పుడు సమస్యల గురించి వివరించుకుంటే 0 to 3 ఇయర్స్ ఉన్నది. 0 to 3 ఇయర్స్ అంటే 0 to 3 సంవత్సరాల వరకు పిల్లలు ఎక్కడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారు. మరి తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని అంటే, పుట్టగానే ఆడపిల్ల పుట్టిందని అమ్మకాలు జరగచ్చు, లేదా తల్లిదండ్రులే తీవ్రంగా కొట్టవచ్చు, లేదా ఇంకేదైనా ప్రమాదకరమైన పనులు చేయవచ్చు పిల్లల్ని. అమ్మవచ్చు చెత్తలో పడేస్తున్నారు ఈ మధ్య ఆడపిల్లలు పుట్టారని. ఒక 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇంకో కాంపుకు చూస్తున్నారు అంటే అది మగపిల్లాడి గురించే.
ప్రజలు రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని, మానవ సంక్షేమం కోసం, సైన్స్ రంగంలో అభివృద్ధి కోసం సైన్స్ దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని మంజీరా విద్యాలయం కరెస్పాండెంట్ వాసవి జితేందర్, ఎస్ఐ రామచంద్ర నాయక్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేటలోని మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామేంపేటలోని మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్తకు 1930లో ఫిబ్రవరి 28న భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినందున 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరగా, అప్పటి నుంచి ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మంజీరా విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఉపకరణాలు, ప్రయోగాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సేవ్ గర్ల్ చైల్డ్ మరియు కుక్కలు, ఇతర జంతువుల నుంచి బాలబాలికలు ఏ విధంగా రక్షించుకోవాలని అనే అంశాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మంజీరా విద్యాలయం ప్రిన్సిపల్ వాసవి జితేందర్, రామయ్యపేట ఎస్ఐ రామచంద్ర నాయక్, ఉపాధ్యాయులు సురేష్ తదితరులు మాట్లాడుతూ ప్రజలు రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని, మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో అనేక కార్యక్రమాలు, ప్రయత్నాలు మరియు విజయాలు ప్రదర్శించడానికి, సైన్స్ అభివృద్ధి కోసం సమస్యలు చర్చించడానికి, కొత్త సాంకేతికతలను అమలు చేయడానికి సైన్స్ దినోత్సవం జరుపుకుంటామన్నారు. భారతదేశంలో శాస్త్రీయ దృక్పథంలో పౌరులకు అవకాశం కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సైన్స్ దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంకు వచ్చిన పెద్దలు తెలిపారు. నైపుణ్యము, సాంకేతికత నైపుణ్యాలను ఏ విధంగా చేసుకుంటున్నాము, ప్రతిదినం కూడా, ప్రతి సంవత్సరము, ప్రతి పాఠశాలలో కూడా ఎక్కువగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. అందులో ఎంతో మంది గొప్ప వాళ్ళు, అంటే పిల్లలలో కూడా బాల మేధావులు ఉంటారని, వాళ్ళ యొక్క ఆలోచనలను వెలికి తీయడం కోసము ఈ యొక్క సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఈ అనేక 100కు పైగా ఎక్స్పీరియన్స్ ప్రదర్శించడం జరిగింది. అందులో ఇంకా బాగా ఉన్నటువంటిది రామన్ యొక్క సైకత శిల్పాన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా గొప్పగా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో అనేక మంది వచ్చినటువంటి అతిథులు, ప్రెస్ వాళ్ళు, వాళ్ళందరూ కిలకించి చచ్చిపోయింది సార్. దానికి కుక్కల వల్ల చాలా మంది ప్రాణాలు, రాబీస్ వల్ల చాలా మంది ప్రాణాలు పొందుతుంది. అందుకే మేము దీనికోసం ఇలా ప్రివెంట్ చేశాము. మా మెయిన్ మోటో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేయడానికి దేని మెయిన్ మోటో ఏంటంటే, మేము ముందుగా ఆ అబ్బాయి కోసం చేశాము సార్ ఈ ప్రాజెక్ట్. అంతే కాదు, ఈ ప్రాజెక్ట్ని మేము అందరికీ చూపించాలనుకుంటున్నాం. అందరూ ఈ రోజుని ఫాలో అని కోరుకుంటున్నాం. ఇది కుక్కల వల్లనే కాకుండా ఇంకా చాలా ఎంజాయ్ చేయాలంటే చాలా మంది చనిపోతున్నారు. దానికోసం మన కుక్కల్ని కూడా ఏం చేయకుండా మనం వాటికి దూరంగా ఉండి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మన దగ్గర కుక్క వచ్చినప్పుడు మనము ఎట్లా ఉన్నామో అంతే ఉండాలి. మనం ఇటు అటు వెళ్తారు, కుక్క మనల్ని కరుస్తుంది. అలాగే ఎప్పుడైనా కుక్కను తింటున్నప్పుడు మనం దాన్ని ముట్టుకోవడం కానీ దాన్ని బండలు మిస్ చేయడం కానీ చేసి అని మనల్ని మనల్ని కరుస్తుంది. కాబట్టి మనము ఇలా ఎప్పుడన్నా కుక్క కానీ కోపంలో ఉన్నా కానీ మనం దాని దగ్గరికి వెళ్ళొద్దు. అప్పుడు ఆ కోపంతో మనల్ని ఏమైనా చేయవచ్చు. కాబట్టి మనం కుక్కకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మా కుక్క మన దగ్గరకు వచ్చినప్పుడు మనం స్టోన్స్ పిస్ చేస్తాం, బండలు పిస్ చేయడం కూడా దానికి కూడా కోపం వస్తుంది. అందుకోసమే మనం కుక్కలకు కూడా ఎంత స్వేచ్ఛను ఇస్తే వాళ్ళు కూడా మనకి అంత స్వేచ్ఛను కూడా ఇస్తాం. మనము దీనివల్ల కుక్కలకి ఏం హాని చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉంటాం. కుక్కలను కూడా చంపకండి. గుడ్, వెరీ గుడ్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ఆ ముఖ్యమంత్రులు వచ్చి కంటి వెలుగు పథకాన్ని చూసుకుపోవడం జరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ అశోక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలు అందజేశారు. అనంతరం ఆయన 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ముదిరాజుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. శివాలయం వద్ద కమ్యూనిటీ భవనం, గౌడ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆలయ పూజారి సంగమేశ్వర్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ లను స్థానిక సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గ్రామాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, కంటి అద్దాలు అవసరమున్న వారికి ఉచితంగానే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ శ్రీనివాస్, ముద్ర సంఘం మండల అధ్యక్షులు పరమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి పేదవారు మరి ఆసుపత్రికి పోయి కళ్ళ గురించి చూపించుకునే భాగ్యము చాలా తక్కువ అరుదు. మరి అది ఈ రోజుల్లో మరి వాళ్ళ సొంత పిల్లలు కానీ మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లలకు పేరెంట్స్ కానీ పేరెంట్స్కి పిల్లలు కానీ మరి వాళ్ళు నిజంగా కూడా మళ్ళీ ఆ శ్రద్ధ వహించక చాలామంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన గ్రహించిండు కాబట్టి మరి పేదవారు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది జరగదు, చాలా అరుదు. మరి పాపులేషన్ బట్టి చూస్తే నాకు తెలిసి ఒక 10-20% మాత్రమే చేసుకుంటారు, మిగతా 70-80% మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ సౌకర్యం లేదు. మరి వారి పట్టణాలకు వెళ్ళి చూపించుకునే అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి దాదాపు ఒక 1 మంత్ నుంచి రాష్ట్రం అంతటా కూడా మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్న కేటీఆర్ రాష్ట్రంలో 26,000 బడులను సర్వాంగ సుందరంగా వెల్లడి. సింగరేణిని కేసీఆర్ దివాలా తీస్తున్నారన్న రేవంత్ రెడ్డి. సీఎండీ శ్రీధర్ ను కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్న. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరమన్న మెదక్ ఎంపీ. చేగుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి. రామయ్యపేటలోని మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. చూపరులను ఎంతగానో ఆకట్టుకున్న విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఉపకరణాలు, ప్రయోగాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.